అయ్యా నమస్తే అయ్యా నమస్తే అయ్యా మీ పేరు సేపని వెంకటేశ్వర ఏ ఊరు పురుషోత్తపురం పురుషోత్పరమా ఏ మండలము సరుగుజ్జులు సరగుజ్జులు మండలమా ఏం చేస్తుంటున్నారు రైతు పని రైతు పని చేస్తున్నారు పని ఎన్నేళ్ళుగా చేస్తున్నారు ఎక్కడ పుట్టిన రైతు పని పుట్టిన నుండి ఇదే పని మరి ఏంటి ఇప్పుడు ఎలా ఉంది ప్రభుత్వం మనం పేదలు నెల కాదుకుంటుంది అంట పేదల్ని కొంతమందిని చూస్తాను పెద్దలు కొంతమంది చూడడం అనేది కష్టపడటం అది కొంతమందిని బాగా చూస్తాను కొంతమందిని చూడడం లేదు పెద్దలు కూడా ఉన్నారు లేదు జగన్ అన్న వచ్చాక మరి ప్రభుత్వం ఉందన్న వాళ్ళు బాగా ప్రభుత్వం మాత్రం బాగా పోసేస్తుంది బియ్యం అయితే డబ్బులు అయితే అన్నీ బాగా చేస్తారు డబ్బులు బాగా ఇస్తాను ఇస్తానండి ఇస్తున్నారు కానీ ఇప్పుడున్న ప్రభుత్వం చాలా మందికి పేదలకి పూర్తిగా అందట్లేదు ఒక రేషన్ ఉన్న వాళ్ళకి ఇస్తున్నారు మిగతా వాళ్ళకి అంటున్నారు ఇస్తాను ఇస్తాను ఇస్తా ఇస్తా అందరికీ అంతని మేము అందరికీ పెన్షన్ ఇప్పుడు ఇప్పుడు పెన్షన్లు ఒకటి ఇస్తే సరిపోతుందా మరి మిగతా పరిస్థితి కొంతమందికి మూడు వేలకి ఇద్దరికి తీసేసాను కొంతమంది ఒక్కరికి చేయాలి ఇప్పుడున్న ప్రభుత్వం మరి మన గ్రామంలో పేదలకి ఇల్లు ఇల్లు కానీ గాని రోడ్డు ఇల్లు పట్టాలు ఇచ్చిన ఓట్లు అయితే పూర్తిగా ఉన్నది చోటు ఉంది చోట్లు ఇస్తాను మరి ఇప్పుడున్న ప్రభుత్వం ఇప్పుడు ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ వచ్చాక మన ఊరు వచ్చి మన గ్రామం వచ్చి ఏమైనా సమస్యలు తెలుసుకున్నారు ఇప్పుడైనా ఇక రాలేదు మీరు ఇప్పుడు వచ్చి అంతా చేస్తాను ఏ ప్రభుత్వం అధికారు బియ్యము అన్ని ఇచ్చినారు కానీ డబ్బులు కూడా కొంతమందికి ఇచ్చేస్తాను బాగా చేస్తాను డబ్బులు ఇచ్చి మామూలుగా నేరుగా డబ్బులు ఇచ్చేస్తాను ఇచ్చేసి సరిపోద్ది చాలు కొంతమంది చాలు కొంతమంది సరిపోద్ది ఇప్పుడున్న ప్రభుత్వం పరిస్థితులు ఎలాగ ఉన్నాయో బాగా మెరుగ్గా ఉందంటాం అరుగుంది చాలా మంది బాగోట్లేదు ఇప్పుడున్న ప్రభుత్వం అసలు బాగా చూసుకోవట్లేదు అంటున్నారు చూస్తాను చూడటమంటే అందరికి ఈ చక్కగా దానికి చూస్తాను దీనికి చూస్తాను బాగా రానున్న రోజుల్లో ఏ ప్రభుత్వం వస్తాక బా వచ్చాక బాగుంటుంది అంటే చేస్తేనే మంచిది బియ్యం వేస్తాను ఇంతకుముందు చంద్రబాబు నాయుడు పరిపాలన బాగుందా అది పెద్ద లేదు ఇచ్చుకి ఇచ్చు లేని లేదు వీళ్ళు మాత్రం అందరినీ ఒక్కలా చేసి కూస్తాను ఈ వేలేలాగో ప్రజలను అందరుగా ఇస్తాను మరి మన గ్రామానికి రోడ్ల పరిస్థితి తెలుగుందంట రోడ్లు బాగా చేస్తాను రోడ్లు చేస్తాను రోడ్లు బాగాలేదు అని అంటున్నారు కొంతమంది అక్కడ బాగలేదు కానీ అన్ని ఊరు కానీ సత్యజీ ప్రభు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చాక రోడ్ల పరిస్థితి బాగలేదు కదా మరి మీరు ఎలాగో ఇంకా బాగుందని అంటున్నారు కొంతమందికి కొన్ని ఊరికి కొన్ని ఊరికి అది మరి ఊర్లో డ్రైనేజ్ వాటర్ కానీ ఇప్పుడు కాలువలు కానీ తర్వాత రోడ్ల పరిస్థితి కానీ వీళ్ళు ఆ ఇంటికి నీళ్ళు పెట్టి పెట్టి మరి ఎవరైతే సరే నీళ్ళు రావట్లేదు టైంకి పోవట్లేదు అని అంటున్నారు ఎందుకు ఈ పనికి వెళ్ళిపోతే మరి అక్కడ తొమ్మిదికి ఊరల్ ఇవ్వాలా పన్నెండు వీధులు పన్నెండు అంత ఎంత ఇవి అవుతా టైం పడుతుంది చెప్తుంది ఓకే